చాలా మంది వచ్చారు. అసలు ఇది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లాగా లేదు, 100 డేస్ ఫంక్షన్ లాగా ఉంది. దానికి మించి అసలు ఒక బాలీవుడ్ లో గొప్ప ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ లాంటి వ్యక్తులు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ లో అడుగు పెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక ఎత్తుకు ఎదుగుతుంది. ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియన్ మూవీ సినిమా కాదు, గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ట్రెండ్ సెట్టర్స్ మన తెలుగు ఇండియన్స్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా అంటే మనకు బిగ్గెస్ట్ అంటే కామెరన్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు ఎలా వచ్చాయో అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి రాబోయే రోజులు ఖచ్చితంగా గొప్పగా మాట్లాడుకుంటారు. అసలు ముఖ్యంగా ట్రైలర్ లైగర్ గురించి మాట్లాడితే అసలు ట్రైలరు చించి పరేశాడు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కానీ, పూరి జగన్నాథ్ స్టంట్స్ కానీ, అదేవిధంగా పెన్ను ఉంటుంది. పూరి గారు మాట్లాడారు, పూరి గారు పెన్ను మాట్లాడతారు. అలాగే ఆర్జీవ్ గారు మాట్లాడారు, ఆయన ఐడియాలజీ మాట్లాడతారు. అదేవిధంగా ఒక డేరింగ్ అండ్ డాషింగ్తో అసలుకి ఒక వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయినటువంటి మైక్ టైసన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడం కావచ్చు, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక మూవీ తీసుకోవడం కావచ్చు, ఆయనకు తగ్గట్టుగా మన యాటిట్యూడ్ ఉంటుంది, మనోడి యాటిట్యూడ్ అసలు సినిమాలో ఒకటి ఉంటుంది, ఇట్లా ఉంటుంది సిక్స్ ప్యాక్ యాటిట్యూడ్, ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఐ లవ్ యూ అని. అసలుకి రాబోయే రోజుల్లో ఇంకొకటి సెన్సేషన్ సృష్టిస్తుంది ఈ సినిమా. అసలు అర్జున్ దేవర్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత ఏ విధంగా ట్రెండ్ సెట్